తెనాలి పట్టణంలో ఇప్పటి వరకు 982 మంది కరోనా బారిన పడ్డారని మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు తెలిపారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడేటప్పుడు ముఖ్యంగా తెనాలి పట్టణంలో 739 మంది కరోనా యాక్టివ్ కేసులు, అంటే కరోనాతో ఉన్నవాళ్ళు ఈ 739 ఉన్నట్టు చెప్పారు. అయితే తెనాలి పట్టణంలో కరోనా జయించిన వారు, అంటే కరోనా వచ్చి ఆ తర్వాత వాళ్ళకి నయమైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 243 మంది. ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి కేసుల్లో 11 మంది తెనాలి పట్టణంలో మరణించారని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే హోమ్ క్వారంటైన్లో, అంటే ఎవరికి వాళ్ళు ఇంట్లోనే ఉండి వైద్యం చేసుకుంటూ మళ్ళీ తిరిగి వాళ్ళు బయటకు రావడానికి, అంటే కరోనా నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు 407 మంది ఉన్నట్లుగా కూడా ఈ సందర్భంగా ఏఎన్ఎంలకు ఆయన వివరించి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో 60 ఏళ్ళు పైబడి ఉన్న వారందరూ కూడా, మీరు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కనుక మీరు తెలియజేసేటట్టయితే, ఈ 60 ఏళ్ళు పైబడి ఉన్న వారంతా కూడా ఎవరికైనా ఇబ్బందికరమైన లక్షణాలు ఉన్నా, ఎవరికైనా మరి జ్వరం వచ్చి కానీ జలుబు చేసి కానీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వాళ్ళు ఇమీడియట్గా ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లు కనుక తెలియజేసేటట్టయితే వాళ్ళు వైద్య సలహా తీసుకొని మీరు ఇంట్లో ఉండాలా, వైద్యశాలకు రావాలా, మీరు ఏ విధమైనటువంటి పరిస్థితిని మీకు మీరు నిర్ణయించుకొని, ఎందుకంటే 60 ఏళ్ళు దాటితే తప్పనిసరిగా మీ ఇబ్బందిని బట్టి వైద్యశాలకు తీసుకెళ్లాల్సిందే. అందుకని ఏఎన్ఎంలతో మీరు సంప్రదించి చెప్పేటట్టయితే మిమ్మల్ని క్వారంటైన్ సెంటర్లో ఉంచాలా లేకపోతే వైద్యశాలకు తీసుకెళ్లాలనేది నిర్ణయిస్తామని కూడా మరి కమిషనర్ గారు చెప్పారు. కమిషనర్ గారు ఈ వివరాలు చెప్పడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్ లైన్లో ఏం మాట్లాడతారో ఆయన మాటలోనే విందాం. టోటల్ కేసెస్ 982, యాక్టివ్ కేసులు వచ్చి 739, డిశ్చార్జెస్ వచ్చి 243, డెత్స్ వచ్చి 11, అంటే ఈ నిమిషం వరకు. తెనాలి పట్టణంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు. అవునవును, కరెక్ట్ సార్. మనం ఏమేం చర్యలు తీసుకుంటున్నాం సార్? ఇప్పుడు మనకు లిస్ట్ వచ్చింది అనుకోండి, లిస్ట్ రాగానే మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాం మున్సిపాలిటీ ద్వారా? మనం యాక్చువల్ గా పాజిటివ్ కేసెస్ అని రాగానే మనకి లిస్ట్ వస్తే రాగానే అన్ని సెకండరీ ప్రైమరీ కూడా అప్డేట్ చేస్తాం. దానికి సెకండరీ ఉన్నాయి, ప్రైమరీ కాంటాక్ట్ సెంటర్లు అని, వాళ్ళకి ఇమీడియట్ గా మన ఏఎన్ఎంస్ ఇంటికి వెళ్ళి ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ వెళ్ళి చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసి ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారో దాని ప్రకారం ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళని కూడా ఇక్కడ టెస్ట్ చేయించడం జరుగుతుంది మన దగ్గర. ఒకవేళ రొటీన్ గా ఏంటంటే ఎవరైతే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారో వాళ్ళందరికి హోమ్ క్వారంటైన్ లో కూడా 407 మంది ఉన్నారండి, అది రాసుకోండి. హోమ్ క్వారంటైన్ లో 407 అంటే ఇళ్ళలో ఉన్న వాళ్ళన్నమాట. ఇది వీళ్ళకి మన ప్రతిరోజు మన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ ప్రతిరోజు వెళతారు, వాళ్ళు పరీక్షిస్తారు, ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని అడుగుతారు. ప్రకారం కూడా మనకు వాళ్ళకి రోజు అంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే తక్కువ మన డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి టెస్ట్ చేయించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ మెడిసిన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. రోజు ఫోన్ లో కూడా వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, అంటే మీ ఆరోగ్యం ఇంట్లో ఎట్లా ఉంది ఏంటి అనేది. అట్లా ఎవరికన్నా ఫోన్ లో అందుబాటులో లేక లేకపోతే ఏఎన్ఎంలు వాళ్ళ దగ్గరికి వెళ్ళక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది? వాళ్ళు మనకి డైరెక్ట్ గా మాకు ఫోన్ చేసినా కూడా మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం. మనకి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతాం. ఒకవేళ మనకి ఏఎన్ఎంస్ ఆశ కానీ మన వాలంటీర్స్ కూడా చెప్పచ్చు, వాళ్ళంతా కూడా ఇమీడియట్ గా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి తెనాలి టౌన్ లో ఉన్న వాళ్ళు కాకుండా తెనాలి పరిసర ప్రాంతం వాళ్ళ అందరినీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ కి తరలిస్తున్నాం, ఎవరికైనా ఇబ్బంది ఉంటే. అవును, అది దాదాపు ఇప్పుడు ఇంకా అక్కడ చాలా తక్కువ ఉన్నాయి బెడ్లు. అయిపోయిన తర్వాత ఎలా అవి ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్? ఇంకా మన చిత్తూరు దాకా ఉంటాయి, బెడ్స్ కూడా తీసుకొస్తున్నాం గుంటూరు నుంచి. నిన్న పరిస్థితి ఇచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా రేపు మార్నింగ్ రమ్మన్నారు, రేపు కూడా కొంచెం చేస్తున్నారు. అంటే సుమారు ఇంకా 100 పెంచుతారా ఎట్లా అండి? పెంచుతారు అండి, పెంచుతారు. అవసరం మేరకు పెంచుతారు. ఓకే.
సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంచెం సిక్ అయి ఉన్నారు కాబట్టి ఆ కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరైనా హోమ్ క్వారంటైన్ చేసుకున్నారంటే మీరు ఇచ్చే సజెషన్ సార్? అంటే యాక్చువల్ గా అయితే నాకు సింటమ్స్ ఏమి లేవులేండి, ఫస్ట్ ఇచ్చినప్పుడు నాకు సింటమ్స్ ఏమి లేవు. ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను రొటీన్ కోర్స్ లో ఆఫీస్ లో అతనికి వచ్చిందన్న ఉద్దేశంతో నేను చేయించాను. చేయించిన తర్వాత పోస్ట్ మన 7వ తారీఖు వచ్చింది, జూలై 7వ తారీఖు రిపోర్ట్ వచ్చింది. నైట్ జూలై 7వ తారీఖు నైట్ 7:30 ప్రాంతం వెళ్తున్నారు ఫస్ట్ అని. తర్వాత నేను హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. ఏదైతే సలహా చేస్తారో ఆ మెడిసిన్స్ వాడాము. దానికి తోడు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాము, ప్రశాంతంగా ఉన్నాము. పేపర్స్ చదువుకుంటే బుక్స్ అంత పెద్దగా చేసింది లేదు. నిమ్మకాయ చేయినా కొంచెం వేడి నీళ్ళలో కొంచెం మార్నింగ్ ఈవినింగ్ తాగేవాడిని. ఇంకా అంతకంటే పెద్దగా ఎక్కువగా నేనైతే అంటే ఫుడ్ ఏదైనా తీసుకొచ్చిన ఇష్టం ఉంటే ఆ ఫుడ్ తీసుకుంటే కొంచెం ఇమ్యూనిటీ పెరిగే అంటే ఫ్రూట్స్ కానీ అవి కానీ తీసుకుంటే సరిపోతుంది. కేవలం ఇమ్యూనిటీ పెరిగితే ఇవన్నీ ఏముండవు కాబట్టి నాకే ఇప్పటికేం అనిపించలేదు. రొటీన్ గానే ఉంటాయని ఆ ఫీల్ అయితే 10 డేస్ అయిపోయినాక మళ్ళీ టెస్ట్ చేయించా, అది నెగిటివ్ వచ్చింది. డ్యూటీస్ వచ్చేస్తాం. ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే సార్, అంటే చాలా మంది 60 అబో అంటున్నారు, కానీ అయితే 25-20 వాళ్ళకి కూడా కొంచెం భయం వస్తుంది. ఎందుకంటే అనగానే భయపడదు. అంటే రఘురామం గారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అసలు కోవిడ్ పాజిటివ్ అంటే ఇవాళ మనకు రాకపోయినా రేపు రాబోయే రోజులు వస్తుంది అనేది మెంటల్లీ ఫిక్స్ అయిపోతే అసలు ప్రాబ్లం ఉండదండి. అంటే మనం ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా కూడా మనకి కోవిడ్ పాజిటివ్ కోవిడ్ మనకి పాజిటివ్ అవుతామా అనేది మెంటల్లీ ఫిక్స్ అయి ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా ఈ భయం అనేది ఉండదు. ఈ ఆలోచన ఒకేసారి ఇచ్చేటప్పటికి కొంచెం కంగారు పడి భయపడి టెన్షన్ పడిపోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే ఏంటంటే ఇంత ఇప్పుడు అంత ఫీవర్ వచ్చినా కూడా కనీసం తెలియగలిగిన వాళ్ళు కూడా ఒక 4-5 రోజులు 10 రోజులు ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్స్కి చూపించుకోకపోవటం అనేది కరెక్ట్ కాదు. అది చాలా మంది ఇప్పుడు డెత్ కేసులు జరిగినాయి కూడా అలాంటి కేసులు, ఎందుకంటే జరగాకగా 5 రోజుల మంచి జ్వరం ఉన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి మరి అది కరెక్ట్ కాదు. వీళ్ళు కంపల్సరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఉంటే ఇమీడియట్ గా కోవిడ్ టెస్ట్ చేయించేసుకుంటే రిజల్ట్ తెలిసిపోతుంది. కానీ వీళ్ళేంటంటే బాగా ఇంటి దగ్గర ఉండటం అనేది కరెక్ట్ కాదు. దాని వల్ల నీ డెత్ కేసులు జరుగుతాయి ఎక్కువగా వాస్తవానికి మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే. ఇంటర్వ్యూలో చూపించుకున్న వాళ్ళు పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, ఏదన్నా క్రానికల్ డిసీజెస్ ఏదన్నా ఉన్న వాళ్ళకి మాత్రమే కానీ లేకపోతే ధైర్యంగా ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్, కమిషనర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వెల్కమ్ సార్.